నమస్తే అండి, వెల్కమ్ టు ఆర్కే కలెక్షన్స్. అందరు చాలా బాగున్నారు కదా. సో లాస్ట్ ఎపిసోడ్ చూసారు కదండి మన డిజైనర్ స్టారీ కలెక్షన్స్ని. సో అందరికి నచ్చాయి కదా. సో మీకు చెప్పాను కదండి ఆల్రెడీ, మీకు ఆఫీస్ వేర్ పర్పస్ కానీ డైలీ వేర్ పర్పస్ కానీ మీకు వచ్చిన డిజైన్స్ అన్నీ కూడా పరిచయం చేశానని చెప్పి. సో ఈరోజు వెరైటీ కూడా చాలా చాలా స్పెషల్ కలెక్షన్స్ అండి. సో రెగ్యులర్ వేర్లో మనకు ప్యాటర్న్స్ చెప్పాను కదండి, షిఫాన్స్, జార్జర్స్, రా సిల్క్, జూట్ సిల్క్, ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అన్ని. సో ఈరోజు మనం ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్, బ్రాసో ఫ్యాబ్రిక్ అండి. సో కంప్లీట్గా బ్రాసో డిజైన్స్ మనకంతా కూడా ఒక 4 ప్యాటర్న్స్ ఉన్నాయి. సో ఆ 4 ప్యాటర్న్స్ ఏంటో చూద్దాం. అలాగే ఎవరైతే ముందుగా మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డిఫరెంట్ ప్యాటర్న్స్లో మీరు అప్డేటెడ్గా ఉండాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఆ డిజైన్స్ని చూసే ముందు మీకు కొన్ని పీకాక్ బుటీస్లో డిజిటల్ ప్రింటెడ్తో మీకు ముగ్గురు డిజైన్స్ కొన్ని ప్యాటర్న్స్ పర్చేజ్ చేశాను కదండి. సో ఆ ప్యాటర్న్స్ కంప్లీట్గా మనకు అందరికీ సఫిషియెంట్గా అందించలేకపోయాం. సో కొన్ని అవి మళ్ళీ రీస్టాక్ అయ్యాయి. సో ఎవరైనా మీకు మిస్ అయి ఉంటే సో వెంటనే చూసి ఆర్డర్ చేసి శారీని బ్లాక్ చేసుకోండి. సో ఆ శారీ ఇదేనండి, కంప్లీట్గా ముగ్గురు డిజైన్స్తో మనం తీసుకున్న శారీ. ఇది వచ్చి మనకు షిఫాన్ మిక్స్ ఉంటుంది, ఇది కూడా మనకు జూట్ మిక్స్. సో కలర్ కాంబినేషన్ అయితే మంచి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్కి మనకు డిజిటల్ ప్రింట్ అంతా కూడా పికాక్ బుటీస్, అలాగే మనకు ముగ్గు డిజైన్స్తో ఒక ప్యాటర్న్ అంతా కూడా. సో ఈ శారీ కాస్ట్ కూడా మనకు 680 రూపీస్ ఉంది అండి. సో కలర్ కాంబినేషన్ అయితే మంచి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్. ఒకసారి ఓవరాల్ ప్యాటర్న్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో చూసినా కదండి కలర్ కాంబినేషన్ అయితే మంచి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్. సో శారీ అంతా కూడా చాలా చాలా లైట్ వెయిట్ అండి. సో ఇది కూడా ఏంటంటే మనకు జూట్స్ మిక్స్ ఉంటుంది, అలాగే మనకు బ్రాసో మిక్స్తోనే మనకు హైలైట్ అవుతుంది, అలాగే షిఫాన్ కూడా మనకు వీవింగ్ స్టైల్లో హైలైట్ అవుతుంది అన్నమాట. సో కంప్లీట్ లైట్ వెయిట్ శారీ. సో స్పెషల్ అంటారా మన కంప్లీట్గా డిజిటల్ ప్రింటెడ్స్. సో షోలా బోర్డర్ అంతా కూడా మనకు ఒక కడీ బోర్డర్ స్టైల్, అది కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్తో మనకు కడీ బోర్డర్ ఒక 1 ఇంచ్ వరకు ఉంటుంది. సో శారీ మిడిల్ పార్ట్ చూస్తున్నారు కదా, మనకు మంచి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్స్ మీద మనకు వైట్ కలర్ కాంబినేషన్తో ముగ్గు డిజైన్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ స్టైల్లో హైలైట్ అయిందండి. సో అడిషనల్గా ఏంటంటే మనకు మంచి డిజిటల్ ప్రింటెడ్, అది కూడా మల్టీ కలర్ కాంబినేషన్స్ తీసుకుంటూ ఒక మంచి పికాక్ బొటీస్. సో అదంతా కూడా మనకు ఒక బంచెస్ లాగా టోటల్ శారీ అంతా కూడా ఇంత హెవీ లుక్, ఇంత గ్రాండ్గా ఉంటుంది. బట్ ఈ శారీకి ఏదైతే మనం షోలా బోర్డర్ చూసామో సేమ్ బోర్డర్ మనకు కింద బోర్డర్ కాంబినేషన్. మనకు బుటీస్ కానీ బంచెస్ అంతా కూడా డిజిటల్ స్టైల్లో హైలైట్ అవుతుందండి. సో దీనికి పళ్ళు కాంబినేషన్ కూడా 1 మీటర్ వరకు పళ్ళు, అది కూడా కాంట్రాస్ట్ పింక్ కలర్ కాంబినేషన్ అలాగే బ్లూ కలర్ కాంబినేషన్ మిక్స్ చేసుకుంటూ మనం శారీలో యూజ్ చేసిన ప్రింట్స్ అంతా కూడా హెవీగా తీసుకుంటూ ఈ విధంగా మనకు ప్రింట్స్. సో బ్లౌజ్ కూడా మనకు సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్, ఈ విధంగా మనకు బ్లౌజ్ ప్యాటర్న్ అండి. లేదు మీరు కొంచెం కాంట్రాస్ట్ యూజ్ చేయాలన్నా కూడా మనకు శారీలో ఉన్న కలర్ కాంబినేషన్స్ బేస్ చేసుకొని కాంట్రాస్ట్ లుక్లో కూడా మీరు బ్లౌజ్ని యూజ్ చేయొచ్చు. శారీ కాస్ట్ వచ్చి మనకు జస్ట్ 680 రూపీస్ ఓన్లీ అండి. సో వీటిలో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. సో ఆ కలర్ కాంబినేషన్స్ కూడా చూద్దాం. సో ఫస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి మనకు మంచి పీచ్ కలర్ కాంబినేషన్ అండి. సో చూస్తున్నారు కదా ప్రింట్స్, మన ముగ్గు డిజైన్ అంతా కూడా సేమే ఉంటుంది, అంటే వైట్ కలర్ కాంబినేషన్స్ మీద ప్రింట్స్ కూడా మల్టీ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి. శారీ బేస్ కలర్ మాత్రం మనకు ఈ పీచ్ కలర్ కాంబినేషన్తో హైలైట్ అయింది. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బ్రైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి. మంచి బ్రైట్ లుక్ ఉంటుంది శారీ. నెక్స్ట్ బ్రైట్ రాణి పింక్ కలర్ కాంబినేషన్. సో ప్రింట్స్ అంతా కూడా పికాక్ ప్రింట్స్ అండి, డిజిటల్ ప్రింట్స్. నెక్స్ట్ లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్. నెక్స్ట్ మనకు మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి. చూస్తున్నారు కదా మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్. మనకు శారీ కాస్ట్ కూడా మనకు జస్ట్ 680 రూపీస్. సో ప్రీవియస్ ఎపిసోడ్లో ఎవరైనా మిస్ అయిన ఉంటే సో మళ్ళీ మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ని ఆర్డర్ చేసి శారీని బ్లాక్ చేసుకోండి. సో నెక్స్ట్ వెరైటీస్ వచ్చి మనకు బ్రాసో స్టైల్స్ అండి.
సో బ్రాసో మీ అందరికీ ఐడియానే ఉంటుంది. మనకు లో కాస్ట్ నుంచి కూడా హై కాస్ట్ వరకు బ్రాసో డిజైన్స్ ఉంటాయి. అంటే మనకు 300-400 నుంచి స్టార్ట్ అవుతూ అప్ టు మనకు 1500-2000 కూడా బ్రాసో డిజైన్స్ అనేది హైలైట్ అవుతుందండి. సో ఈరోజు మనం చూసే ఫ్యాబ్రిక్ వచ్చి మనకు షిఫాన్ మెటీరియల్ మీద కంప్లీట్గా బాసా వర్క్స్. సో ప్యాటర్న్స్ అన్నీ కూడా చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. సో ఫస్ట్ కలర్ కాంబినేషన్ అయితే ఇది మనకు మిక్స్డ్ కలర్ కలనేత కలర్ కాంబినేషన్స్తో హైలైట్ అవుతుంది. బ్లూ అండ్ మనకు మస్టర్డ్ కలర్ కాంబినేషన్ మిక్స్ ఉంటుందండి. సో చూస్తున్నారు కదా మనకు వర్క్ అంతా కూడా కంప్లీట్ బ్రాసో వర్క్. సో శారీ కాస్ట్ కూడా మనకు ఓన్లీ 600 రూపీస్ ఓన్లీ అండి. సో శారీ ప్యాటర్న్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో చూసినా కదండి కలర్ కాంబినేషన్ అయితే మనకు కలనేత కలర్ కాంబినేషన్ ఉంటుంది. అంటే బ్లూ అండ్ మస్టర్డ్ మిక్స్డ్ షేడ్తో ఈ శారీ అంతా కూడా హైలైట్ అయింది. సో షోల్డర్ బార్డర్ అంతా కూడా మనకు ఒక 3 ఇంచెస్ బోర్డర్, అది కూడా మనకు మస్టర్డ్ కలర్ కాంబినేషన్స్ మీద సేమ్ మనకు బ్రాసో అంటే థ్రెడ్డింగ్ లైన్స్ అండి. ఆ థ్రెడ్డింగ్ లైన్ అంతా కూడా మనకు గోల్డ్ కలర్ కాంబినేషన్స్తోనే మనకు హైలైట్ చేసుకున్నాం. శారీ మిడిల్ పార్ట్ చూస్తున్నారు కదా, బ్లూ షేడ్కి మస్టర్డ్ రెండు మిక్స్ షేడ్ కలనేత షేడ్. సో దీని మీద అంతా కూడా మనకు బ్రాసో వర్క్ అంతా కూడా ఏంటంటే కంప్లీట్గా గోల్డ్ కలర్ అండి. కంప్లీట్గా గోల్డ్ కలర్ థ్రెడ్డింగ్ స్టైల్ తీసుకుంటూ మనకు ఒక లీఫ్ ప్యాటర్న్ లాగా డిజైన్ అంతా కూడా హైలైట్ అయింది. సో శారీ మొత్తం కూడా ఎక్కడ అనేది గ్యాప్ లేకుండా ఈ లీఫ్ స్టైల్ డిజైన్ అంతా కూడా హైలైట్ చేసుకున్నాం. ఈ విధంగా మనకు మిడిల్ పార్ట్. సో స్పెషల్ అంతా కూడా మనకు కింద బోర్డర్ కాంబినేషన్స్. సో చూసినా కదా మస్టర్డ్ కలర్ కాంబినేషన్. సో సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్స్ బ్రాసో వర్క్స్. సో ఒక ఫ్లవర్ బంచెస్ లాగా తీసుకుంటూ అది కూడా కాంట్రాస్ట్ స్కర్ట్ బోర్డర్ వస్తుంది, అది కూడా మస్టర్డ్ కలర్ కాంబినేషన్స్తోనే మనకు హైలైట్ అవుతుందండి. ఈ విధంగా మనకు కింద బోర్డర్ అండి. సో శారీకి పళ్ళు కాంబినేషన్ కూడా 1 మీటర్ వరకు పళ్ళు, అది కూడా బోర్డర్ కాంబినేషన్లో మనం మస్టర్డ్ కలర్ కాంబినేషన్ చూసాం కదా. సో సేమ్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ లుక్తో పళ్ళు కాంబినేషన్. సో బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ లుక్, బట్ ఏంటంటే కొంచెం కాంట్రాస్ట్ అంటే మనకు మస్టర్డ్ షేడే ఉంటుంది. సరే శారీలో బేస్ కలర్ మనకు బ్లూ షేడ్ కదండి. సో ఆ బ్లూ షేడ్తో మనకు ఫ్లవర్ ప్రింటెడ్స్ తీసుకుంటూ ఈ విధంగా మనకు బ్లౌజ్. సో శారీ కాస్ట్ వచ్చి మనకు జస్ట్ 600 రూపీస్ ఓన్లీ అండి. సో కలర్ కాంబినేషన్స్ కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, ఇక 3 కలర్ కాంబినేషన్స్. సో ఆ కలర్ కాంబినేషన్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ అయితే మనకు బ్లూ అండ్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ అండి. సో వీటిలోనే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మన ఎవర్ గ్రీన్ కలర్, మనకు గ్రీన్ అండ్ పింక్ కలర్ ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలామంది నచ్చే మంచి బ్రైట్ షేడ్స్ అండి. గ్రీన్ మనకు ఈ పింక్ షేడ్ కూడా మంచి బ్రైట్ లుక్తో చాలా చాలా గ్రాండ్గా ఉంటుంది. సో బేస్ కలర్ అంతా కూడా మనకు ఇది కూడా కలనేత మిక్స్లోనే ఉంటుంది. అంటే మనకు పింక్ అండ్ గ్రీన్ రెండు మిక్స్ అవుతూ ఏ షేడ్ అంతా కూడా హైలైట్ అవుతుంది. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది బ్రిక్ రెడ్ అండి. మనకు కొంచెం బ్రిక్ రెడ్ షేడ్ హైలైట్ అవుతుంది. సో బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్కి మనకు ఇది మస్టర్డ్ షేడ్ కాంట్రాస్ట్ తీసుకున్నాం. సేమ్ డిజైన్ అండి, మనం ఫస్ట్ శారీలో మీకు ఓపెన్ చేశాను కదా. సో సేమ్ ప్యాటర్న్ సేమ్ డిజైన్ ఉంటుంది, పళ్ళు అంతా కూడా కాంట్రాస్ట్, బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్. శారీ కాస్ట్ వచ్చి మనకి జస్ట్ 600 రూపీస్ ఓన్లీ అండి. నెక్స్ట్ బ్రాసో డిజైన్ వచ్చి మనకు ఇది ఒక డిఫరెంట్ అండి. ఇప్పటివరకు కొంచెం క్రీపర్ స్టైల్స్ అలా చూసాం కదా. సో ఇది కొంచెం మనకు కంప్యూటరైజ్డ్ డిజైన్స్తో మనం డిజైన్ చేసుకున్నాం. సో కలర్ కాంబినేషన్ అయితే మంచి బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్కి ఇది మనకు కలనేత కలర్ కాంబినేషన్తో బోర్డర్ కాంబినేషన్ అండి. సో కలనేత అంటే మనకు ఆరెంజ్ అండ్ మనకు గ్రీన్ లైట్ ప్యారా గ్రీన్ కలర్ కాంబినేషన్తో కలనేత బోర్డర్ వస్తుంది. సో ఒక శారీ బేస్ కలర్ మాత్రం మంచి బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్. సో ఈ శారీ కాస్ట్ కూడా మనకు జస్ట్ 600 రూపీస్ ఓన్లీ అండి. సో వీటిలో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. సో ఒకసారి ఫస్ట్ శారీ ప్యాటర్న్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో చూసినా కదండి కలర్ కాంబినేషన్ అయితే మంచి బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్స్కి మనకు కలనేత బోర్డర్. సో ముందుగా శారీ షోల్డర్ బోర్డర్ అంతా కూడా మనకు, సో ఇది ఇంతే మనకు కలనేతతో ఒక పైపింగ్ బోర్డర్, మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకు ఇది ఒక బోర్డర్ కాంబినేషన్ అండి. సో జస్ట్ 1 ఇంచెస్ వరకు ఉంటుంది. సో శారీ మిడిల్ పార్ట్ చూస్తున్నారు కదా,
కంప్లీట్గా మనకు ఒక కంప్యూటరైజ్ డిజైన్స్ మనకు ఓవరాల్ లుక్ అనేది ఒక డైమండ్ షేప్ డిజైన్ లాగా హైలైట్ అవుతుందండి. సో డిజైన్ అంతా కూడా ఒక బాక్సెస్ డిజైన్ లాగా హైలైట్ అవుతుంది, బట్ వ్యూ మాత్రం సేమ్ డిజైన్ అంటే ఒక డైమండ్ షేప్ డిజైన్ లాగా మనకు ఎలివేట్ అవుతుంది. సో మనకు బ్రాస్ థ్రెడ్డింగ్ అంతా కూడా ఏంటంటే గోల్డ్ కలర్తో మనం హైలైట్ చేసుకున్నాం. సో ఆ విధంగా మనకు మిడిల్ పాయింట్. సో ఈ శారీకి కింద బోర్డర్ కాంబినేషన్ కంప్లీట్గా స్కర్ట్ బోర్డర్, అది కూడా మనకు ఒక మ్యాంగో డిజైన్, అలాగే కింద ఒక యారో మార్క్ స్టైల్ డిజైన్తో, అంటే ఒక జస్ట్ ఒక టెంపుల్ బోర్డర్ అని చెప్పచ్చు ఎగ్జాక్ట్గా. సో ఒక టెంపుల్ స్టైల్ బోర్డర్ తీసుకుంటూ అది కూడా మనకు కలనైతే కలర్ కాంబినేషన్స్తోనే హైలైట్ అయిందండి. సో ఈ విధంగా మనకు కింద బోర్డర్ కాంబినేషన్. సో బోర్డర్ అంతా కూడా స్కర్ట్ బోర్డర్. ఈసారికి పళ్ళు కూడా మనం 1 మీటర్ వరకు పళ్ళు, అది కూడా కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్. సో బ్లౌజ్ ప్యాటర్న్ కూడా కాంట్రాస్ట్ ఈ విధంగా మనకు బ్లౌజ్. సో శారీ కాస్ట్ వచ్చి మనకు జస్ట్ 600 రూపీస్ ఓన్లీ అండి. సో వీటిల్లో కూడా మన దగ్గర ఒక 3 కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. సో ఆ కలర్ కాంబినేషన్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ పింక్ అండ్ మనకి ఏంటంటే గ్రీన్ కలర్ కాంబినేషన్ చూసారు కదా. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కంప్లీట్ వైట్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్, గ్రీన్కి మనకు పింక్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ అండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మనకు బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్కి, ఇది మనకు లైట్ ఆరెంజ్ షేడ్, ఇది డిఫరెంట్, ఇంతకుముందు ఈ షేడ్లోనే మనం మస్టర్డ్ షేడ్ చూసాం కదా. సో ఈ కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్, మంచి బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్కి మనకు ఆరెంజ్. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మంచి బ్లూ, బ్లూ కలర్ కాంబినేషన్కి మస్టర్డ్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ అండి. శారీస్ కాస్ట్ అంతా కూడా మనకు జస్ట్ 600 రూపీస్ ఓన్లీ. సో మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ని ఆర్డర్ చేసి శారీని బ్లాక్ చేయండి. సో నెక్స్ట్ వెరైటీ చూద్దామండి. నెక్స్ట్ ఇప్పటి వరకు మనం లీఫ్ డిజైన్స్ అలాగే కొంచెం జామెట్రికల్ స్టైల్ డిజైన్స్ అలా చూసాం కదా. సో నెక్స్ట్ వెరైటీ కంప్లీట్గా ఫ్లోరల్ ప్రింట్స్ అండి. సో ఇది ప్రింట్స్ కాదు, మనకు వీవింగ్ స్టైల్స్ కంప్లీట్గా మనకు బ్రాసో వీవింగ్ స్టైల్స్నే హైలైట్ అవుతుంది. సో మీకు ఓవరాల్ లుక్ అనేది ఎలా ఉంటుందంటే ప్రింట్స్ లుక్కే హైలైట్ అవుతుందండి, బట్ ఇది కంప్లీట్గా ఏంటంటే మనకు వీవింగ్ స్టైల్లోనే హైలైట్ అవుతుంది. సో ఒకసారి మీకు ఆ వేరియేషన్ ఏంటో కూడా చూపిస్తాను. సో ఇది ఫస్ట్ కలర్ కాంబినేషన్ అయితే మనకు మంచి బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్కి మస్టర్డ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ తీసుకున్నాం. సో కంప్లీట్గా ఫ్లోరల్ స్టైల్స్ అండి. సో ఒకసారి ఓవరాల్ కూడా చూద్దాం. సో చూస్తున్నా కదండి కలర్ కాంబినేషన్ అయితే మంచి బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్కి మనకు ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్. సో షోల్డర్ బోర్డర్ అంతా కూడా ఇంత వరకు మనం చూసిన బోర్డర్స్ 2 to 3 inches వరకు షోల్డర్ బోర్డర్స్, బట్ ఇది ఏంటంటే మనకు 2 సైడ్స్ కూడా సేమ్ లెంతీ బోర్డర్స్ అండి. సో ఈ విధంగా ఆరెంజ్ షేడ్ మనకు డైమండ్ షేప్ అండ్ సర్కిల్ షేప్ డిజైన్ అంతా కూడా తీసుకుంటూ మనకు షోల్డర్ బోర్డర్. సో శారీ మిడిల్ చూస్తున్నారు కదా, కంప్లీట్గా ఫ్లోరల్ స్టైల్ బ్రాసో డిజైన్. సో మీ ఇంతకు చెప్పాను కదండి మనకు మీకు అయితే వ్యూ ఎలా ఉంటుందంటే ఒక ప్రింటెడ్ వెరైటీ లాగా ఉంటుంది. సో కాదండి, ఇది కంప్లీట్గా మనకు బ్రాసో వర్క్స్. సో మీకు వేరియేషన్ అనేది మనకు బ్యాక్ సైడ్ చూడొచ్చండి. మనకు పైన ప్రింట్ ఎలా ఉంటుందో మనకు బ్యాక్ సైడ్ కూడా ప్రింట్ అంటే వీవింగ్ స్టైల్ అలాగే ఉంటుంది. సో ఇది మనకు వీవింగ్లోనే హైలైట్ అవుతుంది, అది కూడా కంప్లీట్గా బ్రాసో వర్క్స్ అన్నమాట. సో చూసినా కదా ఓవరాల్ లుక్ అనేది, సో మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ లుక్ అనేది ఉంటుంది. సో అది మనకు వీవింగ్ ప్యాటర్న్. మీకు ప్రింట్ అయితే నార్మల్గా ఈ సైడే మనకు ప్రింట్ అంతా కూడా ఎలివేట్ అవుతుంది, బ్యాక్ సైడ్ అనేది ప్రింట్ అనేది ఎలివేట్ కాదు. సో మనకు ఇదంతా కూడా బ్రాసో వర్క్స్ అండి. సో కంప్లీట్గా ఫ్లోరల్ స్టైల్ బ్రాసో వర్క్ని అంతా కూడా హైలైట్ చేసుకున్నాం. ఏదైతే మనం షోల్డర్ బోర్డర్ చూసామో సేమ్ బోర్డర్ మనకు కింద బోర్డర్ కాంబినేషన్, అంతే లెంత్లో అంతే స్కర్ట్ బోర్డర్ అండి, కాంట్రాస్ట్ ఆరెంజ్ షేడ్ కలర్ కాంబినేషన్స్ మీద మనకు గోల్డ్ కలర్ కాంబినేషన్తో బ్రాసో వర్క్, అది కూడా ఒక సర్కిల్ అండ్ డైమండ్ షేప్ డిజైన్ తీసుకుంటూ కింద బోర్డర్ కాంబినేషన్. ఈ శారీకి పళ్ళు కూడా మనకు 1 మీటర్ వరకు పళ్ళు, ఈ విధంగా మనకు పళ్ళు కాంబినేషన్. సో బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఈ విధంగా మనకు బ్లౌజ్ పార్ట్. సో శారీ కాస్ట్ వచ్చి మనకు జస్ట్ 600 రూపీస్ ఓన్లీ అండి. సో వీటిలో ఉన్న కలర్ కాంబినేషన్స్ ఏంటో చూద్దాం. కలర్ కాంబినేషన్స్ వచ్చి మనకు ఫస్ట్ అయితే మనకు చూసారు కదండి కలర్ కాంబినేషన్ బ్రైట్ షేడ్ కదా మనకు బ్లూ అది. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్
పింక్ కలర్ కాంబినేషన్కి కల్నేత కలర్ కాంబినేషన్తో మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మంచి మస్టర్డ్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ సో మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ సో ఇలాంటి శారీస్ ఏంటంటే మీకు ఆఫీస్ వేర్ పర్పస్ రెగ్యులర్ పర్పస్కి చాలా చాలా బాగుంటుందండి మనకు వాషబుల్ కూడా ఐటమ్ ఇది सो नेक्स्ट कलर मन को ग्रीन अंडी सो ई ग्रीन शेड मन को कलनेत मिक्स सो ग्रीन अंड पिंक शेड रेंडु मिक्स कलनेत कलर कॉम्बिनेशन्स तो हाइलाइट अवुतुंदी सो किंद बॉर्डर कॉम्बिनेशन अंत कॉन्ट्रास्ट पिंक कलर कॉम्बिनेशन सो नेक्स्ट कलर कॉम्बिनेशन ब्राइट ब्लू कलर कॉम्बिनेशन सो दीनिकी कलनेत कलर कॉम्बिनेशन्स तोने मन को बॉर्डर कॉम्बिनेशन अंत कूडा हाइलाइट अयिंदी सो सारी कास्ट मन को जस्ट 600 रूपी ओनली अंडी नेक्स्ट पैटर्न मन को ब्रासोस स्टाइल सो इंतवर स्कर्ट बॉर्डर्स डाइंग शेड्स का अला चूसर कदा सो इत नार्मल विदाउट बॉर्डर कॉम्बिनेशन अंडी जस्ट मन अंत सेल्फ वीविंग स्टाइल तो हाइलाइट सो जस्ट पाइपिंग बॉर्डर लागा मैं ऐड किंद बॉर्डर कॉम्बिनेशन वरुक सो सारी अंत मन को ग्रीन अंड पिंक कलनेत कलर कॉम्बिनेशन तो हाइलाइट सो ब्रासो वर्क्स अंत चूस्ना कदा लाइट ब्राउन कलर कॉम्बिनेशन्स तो मन की ब्रासो वर्क्स अंत हाइलाइट सो ई सारी कॉस्ट मन को जस्ट 600 रुपीस ओनली अंडी सो सारी पैटर्न एला चूदा सो चूसना कदमी कलर कॉम्बिनेशन मन को कलनेत कलर कॉम्बिनेशन सो शोले बॉर्डर अंत मन को पिंक कलर कॉम्बिनेशन्स तो मंची गोल्ड कलर ब्रासो वर्क्स मन को शोले बॉर्डर सो सारी मिडल अंत कदमी ब्रासो स्टाइल मन को गोल्ड शेड इलागे डिफरेंट कलर कॉम्बिनेशन्स चला चला डिफरेंट डिफरेंट उ सो ई ब्रासो वर्क लाइट ब्राउन कलर कॉम्बिनेशन ब्रासो वर्क्स बट डिजाइन अने कंप्लीट आल ओवर क्रीपर स्टाइल डिजाइन क्रीपर की फ्लावर डिजाइन्स ऐड चेसुकुन्ना सो फ्लावर बुटी स्टाइल्स पिंक कलर कॉम्बिनेशन्स लीफ पार्ट अंत मन को ब्लू कलर कॉम्बिनेशन्स कंप्लीट मन को ब्रासो वर्क्स सो चूसा कदा फ्रंट एंड बैक मन को व्यू अने सेमे उंटुंदी मन को ब्रासो वर्क्स काबट्टी सो ई विधंगा मन को सारी मिडिल पार्ट सारी की किंद इंतवरकु मनं चूसिन बॉर्डर कॉम्बिनेशन्स अन्नी कूडा स्कर्ट बॉर्डर्स सो इदि मनकु मनकु सेम सेल्फ कलर कॉम्बिनेशन बॉर्डर अंता कूडा हाइलाइट अयिंदी जस्ट ओक क्रीपर स्टाइल डिजाइन तीसुकुंटू मनकु किंद बॉर्डर सो किंद एंटंटे चेप्पानु कदा जस्ट ओक पाइपिंग बॉर्डर याड चेसामनी सो किंद जस्ट पिंक कलर कॉम्बिनेशन तो पाइपिंग बॉर्डर सो ई सारी की पल्लु शेड कूडा मनकु मिक्स्ड शेड उंटुंदी पिंक अंड ग्रीन शेड रेंडु मिक्स अवुतू 1 मीटर वरकु पल्लु कांबिनेशन सो ब्लौज कूडा कॉन्ट्रास्ट लुक अंडी सो मनं बॉर्डर लो पाइपिंग बॉर्डर पिंक शेड चूसां कदा सो आ कांबिनेशन तीसुकुंटू कॉन्ट्रास्ट लुक तो मनकु ब्लौज पैटर्न सो ई सारी कास्ट कूडा मनकु जस्ट 600 रूपीस ओनली अंडी सो वीटिलो उन्न कलर कांबिनेशन्स एंटो चूद्दां सो फर्स्ट अयिते ग्रीन अंड पिंक चूसारु कदा सो मन को नेक्स्ट कलर ब्रिक रेड कलर कॉम्बिनेशन सो चूसा कदा दीन तो ब्रासो वर्क्स लाइट ब्राउन शेड्स तो हाइलाइट अयिंदी सो नेक्स्ट कलर कॉम्बिनेशन मंची ब्राइट पिंक कलर इनकी कॉन्ट्रास्ट कलनेत लाइट ग्रीन कलर कॉम्बिनेशन नेक्स्ट कलर मंची ब्लू शेड ब्लू कलर कॉम्बिनेशन की लाइट मस्टर्ड कलर कॉम्बिनेशन तो कॉन्ट्रास्ट बॉर्डर अंटे जस्ट पाइपिंग बॉर्डर अंडी मन को बॉर्डर अंत सेल्फ सारी कॉस्ट मन को जस्ट 600 रुपीस ओनली अंडी चूसर कदमी मन को ब्यूटिफुल ब्रासो स्टाइल डिजाइन सो ई रोज एपिसोड सारीस अंदर की ताग नच्चुतायनि नचते लाइक चेयंडी इलागे मम्मल्नि सपोर्ट चेयंडी सो अलागे मन वीडियोस फ्रेंड्स अंड रिलेटिव्स शेयर चेयंडी सो ऑर्डर प्रोसेस मी अंदरिकी तेलिसिंदे कदंडी सो आयन ओक्कसारि मी कोसम मेंशन चेस्तुन्नानु सो एदैते मनं सारी सीक्वेंस लो चूपिस्तुंटामो ईच सारीकि मीकु कोडिंग मेंशन अवुतुंदी सो ईच कोडिंग तो मीकु किंद डिस्क्रिप्शन बॉक्स लो लिंक्स उंटुंदी सो मीकु नच्चिन सारीनी कोड चेक चेसुकुंटू किंद लिंक्स ओपन चेयंडी पेमेंट चेयंडी ऑर्डर अनेदी कन्फर्म अवुतुंदी सो पक्कन ఉన్న వాట్సాప్ నంబర్స్ ద్వారా కూడా కాల్ చేసి ఆర్డర్ చేసి సారీని బ్లాక్ చేసుకోవచ్చు అండి సో ఇవే కాదండి
ప్యాటర్న్స్ మీకు రెగ్యులర్ పర్పస్ కానీ ఆఫీస్ వేర్ పర్పస్ కానీ ఇంకా నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్, నెంబర్ ఆఫ్ డిజైన్స్, నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ అండి. సో ఎవరైనా నియర్ బై పీపుల్ ఉంటే మన స్టోర్స్ని ఒక్కసారి విజిట్ చేయండి. డైలీ వేర్ కలెక్షన్ నుంచి పెట్టుబడులకు సంబంధించి అన్ని కలెక్షన్స్ అందుబాటులో ఉంటాయి. అలాగే ఫ్యాన్సీ, పట్టు, ఆల్ వెరైటీస్ కూడా మీకు రీజనబుల్ అండ్ హోల్సేల్ ప్రైజెస్కి మీకు అందుబాటులో ఉంటాయి. సో మన బ్రాంచెస్ అడ్రస్ కూడా ఒకసారి మీకు మెన్షన్ చేస్తున్నానండి. మనకు కేపీహెచ్పిలో టోటల్గా 3 బ్రాంచెస్ ఉంటాయండి. సో ఒకటి వచ్చి మనకు డ్రెస్సెస్ షోరూమ్ ఉంటుంది, సో 2 వచ్చి మామూలుగా శారీస్ షోరూమ్స్. సో ఎల్ఐజి 67 రోడ్ నెంబర్ 2 కేపీహెచ్పి కాలనీలో మన బ్రాంచ్ ఉందండి. పక్కకే మనకు డ్రెస్సెస్ షోరూమ్ ఉంటుంది, అది మనకు ఆర్కే బ్రదర్స్. అలాగే ఇంకొక బ్రాంచ్ వచ్చి మనకు కేపీహెచ్పి మెయిన్ రోడ్ బస్ స్టాప్ బ్యాక్ సైడే ఉంటుందండి. పేరు మనకు ఆర్కే సెలెక్షన్స్ అని ఉంటుంది, అది కూడా మన బ్రాంచే. అక్కడ కూడా అన్ని కలెక్షన్స్ అందుబాటులో ఉంటాయి. ఇంకొక బ్రాంచ్ వచ్చి మనకు దిల్షుక్ నగర్ అండి. దిల్షుక్ నగర్ కోనాక్ థియేటర్ సెకండ్ లైన్లో ఉంటుంది. అక్కడ శారీస్తో పాటు డ్రెస్సెస్ కలెక్షన్స్ కూడా అందుబాటులో ఉంటుందండి. ఇంకొక బ్రాంచ్ వచ్చి మనకు కొత్తపేట మెయిన్ రోడ్ విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుందండి, ఆర్కే కలెక్షన్స్. సో అక్కడ కూడా డైలీ వేర్ కలెక్షన్ నుంచి పట్టు, ఫ్యాన్సీ, ఆల్ కలెక్షన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. సో ఎవరైనా ఇంతవరకు మీరు ఒక విజిట్ చేయలేదో ప్లీజ్ ఒక్కసారి విజిట్ చేయండి, కలెక్షన్స్ అన్నీ కూడా ఒక్కసారి వాచ్ చేయండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మంచి కలెక్షన్స్తో, బ్యూటిఫుల్ డిజైన్స్తో, మంచి కలర్ కాంబినేషన్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్ అండి.